నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన బలీయమైన రెక్కల నెడలో 2020 అంతయు కాచి కాపాడి మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన దేవుడు, మన దేవుడు, మన జీవాధిపతి, మన సమస్తం ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి హృదయము, నూతనమైన తలంపులు, నూతన మనసు, నూతన బుద్ధి, మన ఆలోచనలంతా నూతనపరచబడాలి. నూతనపరచబడాలి అంటే మనము నిత్యము దేవునితో సహవాసం,
కలిగి మనము పయనం చేయాలి. కనుక ఈ దినమున నూతనంగా కొన్ని వాక్యముల సత్యము మనము నేర్చుకోబోతున్నాం. మనము నూతనంగా మన హృదయాలను శుద్ధం చేద్దాం. మన మనసు మన తలంపులు దేవుని వాక్యము వైపునకు త్రిపుదాం. లోతునకు వెళ్దామా? ఇక మనం వాక్యం లోతునకి రండి. నేను పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నా. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 43వ అధ్యాయము మనం 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతా, చూడండి మన బైబిల్ గ్రంథాన్ని. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మరొకసారి చదువుతా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఈ మాటలు చాలండి, మనం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన తండ్రి, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తుతి నాయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అపారమైన ప్రేమ కృప మమ్మలను బలపరిచి 2020 సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో 2021లో మమ్మల్ని ప్రవేశపరిచినందుకు కృతజ్ఞతలు. ఆయన బద్దులమై ఉన్నాం నీ సన్నిధిలో. మేము బలముగా బలము నూతన బలము పొంది స్థిరముగా నాయన నీ లేఖనం వైపునకు మేము మా హృదయాలు తిప్పి నీతో ప్రయాణం చేసే కృప మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, ఎంతోమంది మరి నువ్వు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడలేక భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకైతే దేవుడు తన బలీయమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఒక దయాకిరీటముగా మనకు నూతన సంవత్సరాన్ని ధరింపచేశాడు. ఆయనకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేం. కనుక యెషయా గారు, ఈయన గొప్ప ప్రవక్త, ఈయన మాట్లాడే ప్రతి మాట చాలా ఇలువతో కూడినవి. వాక్కులు ఒక్కొక్క మాట చాలా బలమైన మాట. ఇదిగో అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చూడండి, దేవుడే మనకు నూతన క్రియ చేయాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని దేవుడు పలుకుచున్న మాట యెషయా గారు ఈ గ్రంథమందు లిఖించాడు. ఈ నూతన క్రియ మరి ఏమిటి? మన జీవితాలలో ఎప్పుడు జరుగుతుంది ఈ నూతన క్రియ? మన హృదయంలో జరగాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఈ మంచి సమయంలో మనము పరిశీలన చేస్తే, అన్వేషణ చేస్తే మన హృదయం ఉంది. చూశారు, మన హృదయంలో పాతవి ఉండకూడదు. మనకేదైతే పాత అలవాట్లు, పాత తలంపులు, పాత ఆలోచన సరళి, పాత బుద్ధులు, గుణలక్షణాలు మనలో ఉంటే నూతన క్రియ జరగదు. దేవుడు చేసేటటువంటి నూతన క్రియను పొందటానికి మనం ఏం చేయాలంటే నూతన పరుచుకోవాలి మన హృదయాన్ని. మన తలంపులు నూతనమై ఉండాలి, మన మనస్సు నూతనమై ఉండాలి, మన బుద్ధి నూతనపరచబడాలి. అప్పుడే దేవుడు నూతన క్రియ జరిగిస్తాడు. ప్రైజ్ లార్డ్. కనుక ఈ వాక్యం ఇదిగో అనే మాట చేయబోతున్న పని, ఇదిగో అంటే మనం చేయబోతున్న పని అది నెరవేర్చబడుతుందని అర్థం. నేను ఒక నూతన క్రియ
దేవుడు మనకు చేసిన నూతన క్రియ మనం పొందుకోవాలంటే ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ సోదరుడా నా ప్రియ సోదరి మనం పొందుకోవాలంటే మనము నూతన పరచబడవై ఉండాలి మనము నూతన పరచబడి ఉండాలి ఎట్లా నూతన పరచబడి ఉండాలి మన పాత జీవితాన్ని తీసివేసుకోవాలి ఒకవేళ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనకు పాత అలవాట్లు మరలా ఉన్నాయేమో చూసుకోవాలి పాత తలంపులు పాత బుద్ధి పాత గుణలక్షణాలు ఒకవేళ అట్టి పెట్టుకొని ఉన్నాయేమో చూసుకోవాలి వాటిని మనం ఏం చేయాలంటే ఇడిచిపెట్టాలి వాటిని మనం తొలగించుకోవాలి ఇప్పుడు ఒక కొత్త ఇల్లు కట్టాలనుకోండి ఏం చేస్తాం పాతవి తీసిపడవేస్తాం పాత నిర్మాణం ఏమన్నా ఉంటే దానంతా తొలగించి మనము నూతన నిర్మాణాన్ని నిర్మించుకుంటాం అలాగనే మన లక్షణాలు ఉన్నాయి చూశారు మన మనసుంది చూశారు మన తలంపులు ఉన్నాయి చూశారు మన అంతరంగం ఉంది చూశారు అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి అప్పుడు నూతనమైన తలంపులు వస్తాయి నూతన బుద్ధి వస్తుంది ఆయన గుణాతిశయం వస్తుంది నూతన మనసు అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ మనసు ఉన్న ఒక వ్యక్తిలో ఏ వ్యక్తిలో అయినా సరే నూతన క్రియ నిశ్చయముగా జరుగుతుంది దేవుడు చేస్తాడు నూతన క్రియ ఆ నూతన క్రియ చేయడానికి మనము ఎలా ఉండాలన్నది ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం మనం నేర్చుకుంటున్నటువంటి విషయం అయితే ఇక్కడ నూతన క్రియ చేయాలంటే మన యొక్క స్థితిగతులు సమస్తము మార్పు చెందాలి ఇప్పుడు ప్రభు చెప్పాడు బోధిస్తూ ఏమన్నంటే పాత తిత్తిలో కొత్త దాక్షరసము పోయకూడదు అన్నాడు పోస్తే ఒకవేళ పోస్తే ఏమవుతాయంట పిగిలిపోతాయంట కొత్త బట్టకి పాత గుడ్డ మార్చిక వేయలేం పాతదానికి కొత్త బట్ట మార్చిక వేయలేం వేస్తే ఏమవుతుందంటే అది చినుగుడు ఎక్కువ అవుతుంది అట్లాగనే పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము మనం పోస్తే కొత్తదే ద్రాక్షరసం పోస్తే ద్రాక్షరసం కొత్తది పోసినప్పుడు ఈ పాత తిత్తి ఏమవుతుంది పిగిలిపోతుందంట అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఈ పాత హృదయం పెట్టుకొని కొత్త విషయాలను నువ్వు దాంట్లోకి చేర్చుకుంటే హృదయము పిగిలిపోతుంది అని దాని అర్థం కనుక కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసమే పోయాలి పాత తిత్తిలో పాత ద్రాక్షరసమే పోయాలి అప్పుడు అది పిగిలిపోదు పగిలిపోదు లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు మన హృదయం కూడా పాతదై ఉండి కొత్త విషయాలను మనము అన్వేషణ చేసిన ఈ హృదయం అనేది పిగిలిపోతుంది ఏకీభవించదు కనుక మనము తీసుకోవాల్సిన ఏంటంటే పాతవి ఏమాత్రం లేకుండా చేసుకోవాలి కొత్త విషయాలను చేర్చుకోవాలి మన హృదయంలో కొత్త తలంపులను మనము అన్వేషణ చేయాలి అప్పుడు మన తలంపులలో మన మనసు సహకరిస్తుంది మన తలంపులు సహకరిస్తున్నాయి మన హృదయం సహకరిస్తుంది మన అవయవాలు కూడా సహకరిస్తాయి అదే పాత విషయాలన్నీ పెట్టుకొని మళ్ళీ కొత్త విషయాలకు కూడా మనం ప్రయాణం చేసినట్లయితే ఇమడవు ఇమడవు అందుకే రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అని చెప్పాడు ఎందుకంటే పాత ఇది కొత్త ఇది జీవితానికి ముడిపడి ఉంది మన జీవిత ప్రయాణంలో ఈ విషయాలు జాగృతగా ఉంటే మన కొత్త విషయాలు మనం అన్వేషణ చేసుకోగలం కొత్త తలంపులతో ప్రయాణం చేయగలం దేవుడు మనకి ఇచ్చే నూతన క్రియ పొందుకోగలం నూతన తలంపులు మనకు కలుగుతున్నాయి కనుక ప్రియ దేవుని బిడ్డలారా నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన మనము మన హృదయం నూతన పరచబడాలి మన తలంపులు నూతనపరచబడాలి మన మనసు నూతనపరచబడాలి మన అంతరంగ సమస్తము నూతనపరచబడాలి పాతది ఉండటానికి వీలు ఏమాత్రం లేదు పాతది ఉంటే పిగిలిపోతుంది పాతది ఉంటే మన హృదయం తట్టుకోలేదు
కనుక ప్రభువు మరి ఆయన స్వార్థ మధ్యలో ఈ విషయాలను కూడా బయలుపరిచారు. కొత్త విషయాలు, పాత విషయాలు, పాత విషయాలను పక్కన పెట్టాలి, కొత్త విషయాలను అన్వేషణ చేయాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నూతన ఆలోచనలు నీకు కలగాలంటే పాతవి గతించిపోవాలి, సమస్తము కొత్తవివ్వాలి, నూతనపరచబడాలి, పాతవి గతించాలి. గతించాలి, గతించిపోయిన సంవత్సరము తిరిగి రమ్మంటే రాదు. గతించిపోయిన సంవత్సరం తిరిగి రమ్మంటే వస్తుందండి? రాదు. అలాగనే పాత తలంపులు గతించిపోవాలి, కానీ మళ్ళీ వాటిని పెట్టుకొని మళ్ళీ 2021లో ప్రవేశించకూడదు. అదే తలంపులతో ప్రయాణం చేయకూడదు. అది దేవుడు చెప్తుంది. అప్పుడు నూతన క్రియ జరుగుతుంది అన్నాడు. అయితే మనము ఇక్కడ చూసినట్లయితే మనము మా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపొస్తలుల పౌలు గారు కొరింథీయ సంఘంతో రాస్తూ ఒక మాటలు చెప్పాడు. చూడండి, 5వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ మాటలు రాస్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల పౌలు గారు ఈ విషయాలను మరి 5వ అధ్యాయము 17వ వాక్యంలో కాగా ఎవడైనను, మనం నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం ఎవరిమైనను క్రీస్తునందున్న ఎడల, అది క్రీస్తునందు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, 2020 ఎంత మన జీవితం ఎలాంటిదో మనకు తెలుసు, ఎలా ప్రయాణం చేసిందో మనకు తెలుసు, మన జీవిత సరళి అంత దేవునికి తెలుసు. ఆ జీవితంలో 2020 జీవితంలో మనం ఏమేమి చేశామో అటన్నిటినీ మంచి చేస్తే దేవుడు బల నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. మనం ఏమాత్రము మంచి చేయకపోతే దేవుడు మరి ఎవరిమైనా అంతే. మనం పిల్లలైనా మనం ఏం చేస్తామంటే మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చేసి బిడ్డలను మనం ప్రేమిస్తాం, అంటే చెడ్డ పనులు చేసిన వారిని గద్దించి బుద్ధి చెప్తాం. దేవుడు కూడా అంతే, మంచి పనులు చేస్తే మనం ప్రేమిస్తాడు, చెడ్డ పనులు చేస్తే మనల్ని దేవుడు విసర్జిస్తాడు. దేవుడు విసర్జించకూడదు. అందుకే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవయను, సమస్తం క్రొత్తవయను, సమస్తం క్రొత్తవయను. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మరి అపొస్తలుల పౌలు గారు కూడా మరి ఈ మాటలను మరి కొరింథీయ సంఘానికి పొందుపరుస్తున్నాడు 2వ పత్రికలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మనం రిఫరెన్స్కి వెళ్తే ప్రకటన గ్రంథం 21వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమైనవి కనుక ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ యోహాను గారు ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నూతన క్రియ దేవుడు చేస్తాడు, సమస్తము నూతనపరుస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే మనం దేవుని ఎడల నమ్మకంతో ఉన్నప్పుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని అంటే మన కుటుంబము, మనము సమస్తము నూతనపరచబడాలి,
మన కుటుంబంలో ఉన్న సమస్తము, మన బిడ్డలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. నూతన పరచాలి దేవా అని. ఆ బిడ్డలను నూతనపరచు ప్రభువా, నీ వైపునకు మళ్ళించు ప్రభువా. మన జీవితము నూతనపరచబడినప్పుడు మనతో పాటు ఎదటి వారి జీవితాలు కూడా నూతన పరచబడాలని, సమస్తం క్రొత్తగా జీవితం, క్రొత్త జీవితం జీవించాలని, ఆ జీవిత ప్రయాణంలో సమస్తము వారు నడిచే మార్గము తప్పు త్రోవల నుంచి ప్రయాణం చేసే ఆ త్రోవల నుంచి బయటకు వచ్చి నూతనపరచబడాలని ఉద్దేశించి మరి ఈ మాటలను కూడా యోహాను గారు మరి ప్రకటన గ్రంథములో 21:5 వాక్యంలో మాట్లాడుతున్న ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నూతనమైనవిగా చేస్తాడు దేవుడు. దేవుడు చేస్తాడు. మనము దేవుని వైపునకు మళ్ళితే, దేవునితో సహవాసం చేస్తే, దేవుణ్ణి అడుగుజాడల్లో మనం నడిస్తే, దేవునితో మనము ఉండే సత్సంబంధము బట్టి మనలను దినదినము నూతనపరుస్తాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు నూతనపరుస్తాడు. సమస్తము నూతనపరుస్తాడు. దయాకిరీటము ధరింపజేస్తాడు. నూతన సంవత్సరం అనే దయాకిరీటం మనకు ధరింపజేశాడు. నూతన సంవత్సరం అనే దయాకిరీటము మనకు ధరింపజేసిన దేవుడు సమస్తము నూతనపరుస్తున్నాడు. నూతన బుద్ధి, నూతన తలంపులు, నూతన ఆలోచనలు మనకెంత అవసరమో తెలుసా? దేవునితో ప్రయాణం చేసే ప్రతి ఒక్క వ్యక్తి నూతన బలం పొందుకోవాలి, నూతన ఆలోచనలు పొందుకోవాలి, నూతనంగా జీవించాలి. నూతనంగా అది ప్రభు కొడుకు మన దేవుడు కోరుకుంటే అటువంటిది ఏంటంటే మీరు నూతనపరచబడాలని. కనుక ప్రియ దేవుని పిల్లారా, మరి ఈ వాక్య సత్యములు చాలా విలువైనయండి. యెషయా గారు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అన్నాడు. ఆయనతో మాట్లాడాడు దేవుడు. అయితే అపొస్తలుని పౌలు గారు కూడా మరి ఎవడైనను మరి నూతనపరచబడాలంటే దేవుని చిత్తములో ఉండాలని ప్రకటన చేస్తున్నాడు. కానీ మరి యోహాను గారైతే ప్రకటన గ్రంథంలో మరి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనమై ఉండాలి. మనము సమస్తము నూతనం, మనం నిల్చుంటడము, చూడటము ఎన్ని నూతనంగా ఉండాలి, నడవటము ఎన్ని నూతనంగా ఉండాలి, మనము మాట్లాడటము నూతనంగా ఉండాలి. సమస్తం అంటే అది, సమస్తం ఉంటే. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మరి మూలవాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మరి మూలవాక్యంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రావ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకుని నా ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. నూతనపరచబడిన తర్వాత ఈ జంతువులు కూడా మరి వాటికి ఆహారము, నీళ్లు ఇవన్నీ సమస్తము క్రొత్తగా మరి ఏర్పడిన తర్వాత మరి మనము కాదు దేవుని స్తుతించేది, జంతువులు దేవుని స్తుతిస్తాయి, కుక్కలు దేవుని స్తుతిస్తాయి, నిప్పు కోళ్ళు దేవుని ఘనపరుస్తాయి. కనుక మనకు ఆనందం, మహానందం, నా దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించాడనే ఆనందంతో మరి ప్రజలందరికీ ఎంతో అద్భుతం, కొత్త విషయాలు, నూతన విషయాలను కలగజేస్తాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ నూతన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. మీరు దాన్ని ఆలోచింపరా. ఆలోచించడం అంటే మనకున్న చెడు లక్షణాలు విడిచిపెట్టమని దాని అర్థం. మనకున్న తలంపులు, ఆలోచనలు విడిచిపెట్టాలి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం నూతన ఆలోచనలు, నూతన బుద్ధితో దేవుని సన్నిధి చేరుదాం. నూతన సమస్తము నూతనమై ఉండాలి మన. అందుకే అప్పుడు మన దేవుడు మన హృదయంలో నూతన క్రియను చేస్తాడు. మన హృదయంలో నూతన ఆలోచనలు పుట్టిస్తాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్టు ప్రకటన గ్రంథంలో 21:5 వాక్యంలో
అప్పుడు సింహాసనాశునై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్టెనెను సమస్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిగ్గును వారికి జీవజలముల ఆ బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు నీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అయితే ఇక్కడ పాతవినయే వారిలాంటి వాళ్ళు అన్నది ఇక్కడ పొందుపరిచారు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, హ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, ఆ అబద్ధికులందరూ అగ్నిగంధకముల మండు గుండములో పాలు పొందుతురు. నూతన అనుభవం లేకపోయి, నూతన జీవితం లేకపోతే, మరి రక్షణ ప్రణాళిక లేకపోతే, నూతనంగా నువ్వు జన్మించకపోతే, కొత్తగా జన్మించకపోతే, కనుక నికోదేముతో చెప్పాడు నువ్వు కొత్తగా జన్మించమని. నువ్వు కొత్తగా జన్మించకపోతే ఇప్పటి వరకు నువ్వు పాత జీవితం జీవిస్తూ ఇదే ప్రపంచం అనుకుంటా ఉన్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. కనుక నూతన సంవత్సరంలో నీకు ఉపదేశము చాలా గొప్ప ఉపదేశం ఇది. నువ్వు ఈ స్థితులు ఈ కోవలో ఉండకూడదు. పిరికి వారిగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, అసహ్యులుగా ఉండకూడదు, నరహంతులుగా ఉండకూడదు, ఎబిచారులుగా ఉండకూడదు, మాంత్రికులుగా ఉండకూడదు, విగ్రహారతులుగా ఉండకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు. వీళ్ళందరూ ఏమైపోతారని రాయబడింది చూసారా? అగ్నిగుండంలో వారికి పాలు పొందుతారు. కనుక అట్టి స్థితి మనకు కావాలా? ఈ నూతన సంవత్సరం తేల్చుకో అటు ఇటు, నూతనంగా జన్మించే అనుభవంలోనికి రా, నూతన తలంపులు పొందు, రక్షణ ఆనందంలోనికి రా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక సమయం ఉంటుందో లేదో, 2020లో ఎన్నో ఉప్పెనులు వచ్చి చాలామంది మనకంటే గనులు అతులైపోయారు, చనిపోయారు. జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. నీకోసమే ఈ వాక్యం చూడండి. నీకు నూతన క్రియ చేస్తానంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరంలో నూతన క్రియ పొందుతావా? నూతన అనుభవంలోకి వస్తావా? లేకపోతే నా అగ్నిగుండములోనికి వెళ్తావా? ఏదో ఒకటి తీర్చుకో. అంతేగాని నూతన క్రియ చేస్తాడు దేవుడు. నిన్ను నూతన పరుస్తాడు. నీ తలంపులు, నీ జీవితం, నీ హృదయం మారుస్తాడు. సమస్తము నూతన పరుస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. నూతన ఆలోచనలు, నూతన బుద్ధులు కలిగి మన కుటుంబాలు, మన బిడ్డలు వర్ధిల్లుదురుగాక. దేవుని బ్లెస్సింగ్, ఆశీర్వాదములు మెండుగా నూతన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు, 2021 అంతం వరకు కూడా దేవుడు బలీయమైన రెక్కలలో భద్రపరచాలని కోరుతూ దేవుడి మాటలు మన ఇనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నూతన ఆలోచనలు, నూతన బుద్ధులు, నూతన గుణాతిశయములు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో మేము ప్రయాణం చేస్తున్న మేము మాలో ఉన్న సమస్తము నూతనపరచబడటానికి మీ కృప అనుగ్రహించమని, నూతన క్రియ ప్రతి హృదయములో జరిగించమని, ప్రతి హృదయములో నూతన క్రియ జరిగించమని, రక్షణ మార్మనసు పాపక్షమాంపులో ప్రయాణం చేసే భాగ్యం దయచేయమని, అగ్నిగుండములనికి పోకుండా నాయన పరలోకానికి, పరలోక రాజ్యం మీరు సిద్ధంపరిచిన రాజ్యంలో ప్రవేశించు భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.